రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలపై ఒకటి రెండు రోజుల్లోనే సీఎం కేసీఆర్ ని కలుస్తామన్నారు టీఎన్జీఓ నేతలు. పీఆర్సీ ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్ పెంపుపై సీఎం నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నామన్నారు టీఎన్జీఓ రాష్ట అధ్యకుడు రాజేందర్. అలాగే ఏపీలో పనిచేస్తున్న తెలంగాణకు చెందిన 4వ తరగతి ఉద్యోగుల్ని సీఎంతో మాట్లాడి వెనక్కి రప్పిస్తామన్నారు. మొత్తం 16 డిమాండ్లపై సీఎంతో చర్చించనున్నట్లు చెప్పారు టీఎన్జీఓ రాష్ట ప్రధాన కార్యదర్శి ప్రతాప్. ఉద్యోగుల సమస్యల్ని సీఎం పరిష్కరించకుంటే ఆందోళన చేస్తామంటున్న టీఎన్జీఓ నేతలతో శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. సమస్యల మీద త్వరలోనే ముఖ్యమంత్రిని కలవబోతున్నట్టుగా తెలిసింది. మనతోటి ఉద్యోగుల సమస్యల మీద ముఖ్యమంత్రితో భేటీకి సంబంధించినటువంటి విషయాల మీద మాట్లాడేందుకు టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు మామిల రాజేందర్, తర్వాత టీఎన్జీఓ ప్రధాన కార్యదర్శి ప్రతాప్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ముఖ్యమంత్రిని ఎప్పుడు కలవబోతున్నారు? చాలా సమస్యలు ఉన్నాయి, ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి పీఆర్సీ, 11వ పీఆర్సీ, మరి 1/7/2018 నుంచి రావాల్సి ఉండే, తర్వాత 1/7/2018 నుంచి మరి 11వ వేతన సవరణ సంఘాన్ని మరి ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అపాయింట్ చేసిన తర్వాత దాదాపు 2 సంవత్సరాల కాలం దాటింది. అయినా ఇంకా మరి పీఆర్సీ కమిటీ నివేదిక ఇవ్వకపోవడాన్ని చాలాసార్లు ఉద్యోగ సంఘాలుగా గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగితే మరి పలు రకాల కారణాల వలన అది వాయిదా పడ్డది. మరి డిస్కషన్లో ప్రధానంగా పీఆర్సీ ఫిట్మెంట్ మీద పీఆర్సీ కమిషన్ నివేదికను మళ్ళీ 31వ తారీఖులో కూడా తెప్పించుకొని మరి మొదటి వారంలో ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి 2వ వారంలో మరి నివేదికను తుది రూపానికి తెచ్చి మరి ఉద్యోగులకు 2వ వారంలో కానీ 3వ వారంలో కానీ ఇలా పీఆర్సీ ఫిట్మెంట్ ఇవ్వాలని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది. మరి అధికారికంగా ఇలా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు ఇలా తెలంగాణ ఎన్జిఓల సంఘానికి కానీ తెలంగాణ జేఏసీ కానీ అందలేదు. అంటే 2018 నుంచి మీకు ఇవ్వాలి, జూలై నుంచి 2 ఏళ్ళు అయింది. నమ్మొచ్చా సీఎం గారు మిమ్మల్ని టీఎన్జీఓ ఉద్యోగులను పిలిచి మాట్లాడుతుంటే నమ్మే అవకాశాలు ఉన్నాయి? ఉద్యోగులు అయితే ఆ పరిస్థితి లేదు, మీరేమంటారు? తప్పకుండా తెలంగాణ ఎన్జిఓల సంఘం సుదీర్ఘమైన చరిత్ర, 75 సంవత్సరాల చరిత్ర. ఎవరైనా ఆశాజీవులు, ఎవరైనా ఒక విషయం ఎవరైనా మాట చెప్తే నమ్మవలసి వస్తుంది. ఇలా ఇచ్చేవారు ఇలా తెలంగాణ ప్రభుత్వము, తెలంగాణ ముఖ్యమంత్రి గారే ఇస్తారు కాబట్టి స్వయాన్ని ఆయన చెప్పిండి. ఇప్పుడు గతంలో 2 సంవత్సరాలు అయింది, వీళ్ళకు ఇబ్బంది అయింది, లేట్ అయింది, ఇక ఆలస్యం చేయకుండా ఇవ్వండి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది కాబట్టి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన ఏదైతే ఇలా 2వ వారంలో ఇవ్వండి అనడం మేము తప్పకుండా విశ్వసిస్తూ ఉన్నాం. ఒకవేళ ఇప్పుడు ఈ 2-3 రోజులలో పిలవకపోతే టీఎన్జీఓ ఎలాంటి కార్యాచరణ తీసుకుంటుంది, ఎట్లా పోతున్నారు? తెలంగాణ ఎన్జిఓల సంఘానికి కార్యాచరణ లేనే లేదు. తప్పకుండా 2వ వారంలో పీఆర్సీని మెరుగైన ఫిట్మెంట్తో తెచ్చి ఇలా ఉద్యోగులకు ఇచ్చే బాధ్యతను తెలంగాణ ఎన్జిఓల సంఘ అధ్యక్షునిగా, జేఏసీ చైర్మన్గా సంపూర్ణమైన విశ్వాసం నాకున్నది. గౌరవ ముఖ్యమంత్రి గారితోటి అంతే సాన్నిహిత్యం నాకున్నది. గౌరవ ముఖ్యమంత్రి గారితో కొట్లాడే హక్కు నాకున్నది. ఆయనతోటి మరి కొట్లాడి తెచ్చుకునే దమ్ము ధైర్యం ఇలా తెలంగాణ ఎన్జిఓల సంఘం అనుకున్నది. ముఖ్యమంత్రిని ఎప్పుడు కలవబోతున్నారు, ఎప్పుడు వస్తున్నారు, ఎన్ని సమస్యలు ఉన్నాయి అసలు మీకు? మాది 18 డిమాండ్లతోని గత 2 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు సమర్పించడం చేస్తారన్న. అయితే మా సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడు కలుస్తున్నాం అనేది మాకు అంటే డేట్ అండ్ టైం అంటూ ఇవ్వలేదు, కానీ సార్ ఒక షెడ్యూల్ మాత్రం ప్రకటించిండు. మనము పీఆర్సీ నివేదిక ఏదైతే ఉందో పీఆర్సీ నివేదిక ఈ 31లోపే సిఎస్ గారికి సమర్పిస్తారు. తద్వారా సిఎస్ గారు మరి మిగతా ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వారి ఆధ్వర్యం లోపల ఒక 3-4 రోజులు దాన్ని అధ్యయనం చేసిన తర్వాత దాని మీద ఫిట్మెంట్ ఎంత అయితే బాగుంటుందనే విషయంతో చర్చకు వచ్చిన తర్వాత మీరు కూడా కలిసి ఒకటి 2 దఫాలుగా చర్చలు చేస్తే 15th లోపల మనము పీఆర్సీని ఫిట్మెంట్ను అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ ఆఫ్ ఏజ్ కూడా క్లియర్ చేసుకుందాము. 17-18 సమస్యలు ఉన్నాయి మీకు, గత 2-3 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నారు, అంటే కొట్లాడట్లేదు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తున్నారు. సో మేజర్ ఏ సమస్యలు? పీఆర్సీ ఉద్యోగుల రిటైర్మెంటే కాదు, మిగతా చాలా సమస్యలు ఉన్నాయి కదా, హెల్త్ కార్డు కూడా పనిచేయడానికి పరిస్థితి ఉంది. యాక్చువల్గా మేము అనేది ఏంటంటే ఈ హెల్త్ మేము మామూలుగా చెప్పింది ఏంటంటే పీఆర్సీ మాత్రమే మా మెయిన్ డిమాండ్, ఇవాళ ఏదైతే ఏజ్ రిలాక్సేషన్ 61 ఇయర్స్ 60 ఇయర్స్ అనేది మా డిమాండ్ కాదు. ఇంపార్టెంట్గా మాకు ఇవాళ మెడికల్ సర్వీస్ కంపల్సరీ కావాలి, ఏజెస్ కార్డ్స్ పనిచేస్తలేవు కాబట్టి. మరి మేము ముఖ్యమంత్రి గారిని పోయిన పీఆర్సీలో మేము ఒక మనిషి 500 కానీ 1000 కానీ మేము కూడా చందాలుగా ఇస్తాము, 360 కోట్ల రూపాయల వల్ల బడ్జెట్ రియంబర్స్మెంట్ ఉంది సార్, అప్పుడు వద్దు నేనే మొత్తం చేస్తానన్నాడు. మరి ఈ పీఆర్సీలో మరి క్లియర్గా మేము ఇవాళ ఈహెచ్ఎస్ అంటే కంపల్సరీ ఈహెచ్ఎస్ను ఫుల్ ఫ్లెడ్జ్గా పనిచేయడమా, లేకపోతే మేము కూడా ఇంక కొంత దానికి మా సపోర్ట్ కూడా ఉద్యోగులు అంటే ఉద్యోగుల సపోర్ట్ కూడా తీసుకుంటారనేది అది చర్చలలో క్లియర్ అవుతుంది. అదేవిధంగా 18 డిమాండ్లు చాలా ఉన్నాయి. ఆంధ్రలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు ఉన్నారు, మరి అదే ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి మరి ఆంధ్రలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు కూడా ఇక్కడ రావాల్సింది. ఇవాళ 3 ఇయర్స్ టు 2 ఇయర్స్ రిలాక్సేషన్ కావాలి, జీవో కావాలన్నాం, సారే చెప్తుండు 15 రోజుల్లో ప్రమోషన్స్ క్లియర్ కావాలన్నారు. అయితే చాలా డిపార్ట్మెంట్లలో 3 సంవత్సరాలు కంప్లీట్ కాలేదు కాబట్టి ఆ జీవోను కనుక ఇంప్లిమెంట్ చేస్తే దాదాపు ఒక
1,000 మందికి ప్రమోషన్స్ వచ్చేది ఉన్నది. చర్చల ద్వారా మాకు నమ్మకం చేసుకుంటాము. ఒకవేళ మీరు అన్నట్టు చర్చల ద్వారా మా సమస్యల పరిష్కారం కాకపోతే ఎట్టి పరిస్థితులు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి మీ టీఎన్జిఓ నేను ఎప్పుడు వెనకపోదు, టీజీఎస్ వెనకపోదు. మార్గం ఏదైనా సమస్య పరిష్కారమే అంతిమ లక్ష్యం. రైట్. మొత్తానికి 1-2 రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్తో ఉద్యోగ సంఘాల నేతలు సమావేశం కాబోతున్నారు. ప్రధానమైనటువంటి సమస్యలన్నీ కూడా ప్రభుత్వం ముందుంచుతాం, ఖచ్చితంగా పరిష్కరించే దిశగానే ప్రయత్నాలు అయితే చేస్తామన్నారు. ఒకవేళ సమస్యలు పరిష్కారం కాకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం మీద పోరాటం అయితే ఉంటుంది అన్నటువంటి ఒక ప్రకటనను టీఎన్జిఓ నేతలు చెప్తున్నారు. కెమెరామెన్ అశోక్ రెడ్డితో శ్రీనివాస్, V6 న్యూస్, హైదరాబాద్.